Hey everyone, welcome to my YouTube channel. This video is for you to get my certificates in Chennai. Actually, I am doing a bachelor's in Chennai, in my college. So yeah, this vlog is for you to do MM Chennai. And this vlog is for you to 2-3 videos. I will post it. So if you like this video, like and share it. This video is full of you. And తను వచ్చేసి నా ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ 3 డేస్ స్టే చేశాము చెన్నైలో ఒక పీజీలో అండ్ పీజీ పర్లేదు అఫోర్డబుల్ అండ్ బానే ఉంది అండ్ 3 డేస్ చెన్నైలో స్టే చేస్తే ఎందుకు బయటికి వెళ్ళకుండా ఉంటావు సో ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే కదా ఈవినింగ్ సో అలా ఈవినింగ్ మెరీనా మాల్ కి వెళ్ళాము మెరీనా మాల్ అనేది మా కాలేజ్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది నేను ఇదివరకు స్టే చేసిన పీజీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఎప్పుడు మేము అక్కడికి తిరుగుతా ఉండేవాళ్ళం వీకెండ్ అయితే ఇంకా అదే పని ఇంకా సో మా నా మెమరీస్ అండ్ నేను ఏం చేశాను మీకు కూడా చూపిస్తాను నార్మల్గా వీకెండ్స్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటారు బట్ మేము వెళ్ళింది థర్స్డే అనుకుంటా సో ఎవరు లేరు ఎక్కువ పీపుల్ ఎక్కువ రాలేదు సో చాలా ఖాళీగా ఉందన్నమాట మాల్ అసలు ప్రశాంతంగా అదేంటో మరి ఈ మాల్లో అసలు క్రిస్మస్కి డెకరేషన్ ఏం చేయలేదు యూజువల్లీ చేస్తారు మరి ఎందుకు చేయలేదు క్రిస్మస్ థీమ్ ఏం లేదన్నమాట సో నార్మల్గా ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో స్పార్ అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు నాకు ఇష్టంగా నేను పేస్ట్రీ తినే క్రీమ్ అండ్ ఫజ్ షాప్ ఉంటుందన్నమాట నాకు అస్సలు పెచ్చి ఇష్టం ఇక్కడ పేస్ట్రీస్ అయితే చాలా బాగుంటుంది చాక్లెట్ పేస్ట్రీ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బట్ ఎంతైనా జనాలు లేకపోతే మాల్స్ అంతా అసలు బాగోదు కదా ఎక్కువ క్రౌడ్ ఉంటేనే మాల్స్కి అసలు సందడిగా అందంగా బాగుంటుంది అదే ప్రశాంతంగా ఉందంటే మనకి నీరసం వస్తుంది అండ్ అలానే ఫస్ట్ ఫ్లోర్లో లైఫ్ స్టైల్ ఉంటుంది అట్లానే ప్యాంటలూమ్స్ అండ్ సమ్ అదర్ షాప్స్ నార్మల్గా ఏ మాల్లో అయినా ఉంటుంది అలానే ఈ మాల్లో కూడా ఉంటాయి కదా సో అండ్ లైఫ్ స్టైల్లో పెద్దగా కలెక్షన్స్ లేవు అండ్ ఆఫర్స్ కూడా ఇంకా పెట్టలేదు అనమాట యూజువల్లీ డిసెంబర్ టైంలో లైఫ్ స్టైల్లో ఆఫర్స్ పెడతారు డిసెంబర్ జనవరి ఇంకా మంచిగా ఎక్కువ ఆఫర్స్ పెట్టలేదు ఉన్నాయి 30-40% బట్ ఇంకా పెడతారు సో నేను అందుకే అప్పుడేం ఈరోజు ఏం తీసుకోలేదు అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద ఆఫర్ చూద్దాం రండి నా ఇంట్రొడక్షన్ బాగుండాలి అది బయట ఇస్తాను ఇప్పుడే ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ బాగుంది ఎలా ఎలా చెప్తాము నేను బాగా కనిపించాలి సూపర్ ఆఫర్ పెద్దగా బేసికల్లీ మాల్స్కి వెళ్ళేది ఏదర్ షాపింగ్కి ఆరల్స్ తినడానికి సో మేము షాపింగ్ ఏం చేయలేదు కాబట్టి డెఫినెట్లీ త్వరగా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని మా డిన్నర్ ఫినిష్ చేసుకొని వచ్చారనమాట సో అట్లా చూసుకొని వెళ్తున్నా సో దారిలో కోల్డ్ స్టోన్ అండ్ ఇప్పుడు ఈ వింటర్ టైంలో ఈ ఐస్ క్రీమ్లన్నీ తినేసి జలుబు వస్తే మళ్ళీ కరోనా అంటారు కదా సో చాలా భయంగా ఉంది ఐస్ క్రీమ్స్ తిని చాలా రోజులైంది ఎక్కడ జలుబు వస్తే అందరం మనల్ని ఐసోలేట్ చేసేస్తారని చెప్పేసి అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద మాల్ అదే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాను అండ్ త్వరగా ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని డిన్నర్ ఫినిష్ చేసేయాలన్నమాట ఎందుకంటే నార్మల్లీ మాల్స్ అంతా 10:30-11 వరకు ఉంటాయి ఏంటో మరి కరోనా టైం వల్లేమో 9:30-9:40కే ఆ రోజు ఫుడ్ కోర్ట్సే కానీ అన్ని షాప్సే కానీ అన్నీ క్లోజ్ చేసేసారనమాట సో అప్పటికే మేము వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది 8:39 అయిపోయింది సో చూద్దాం అండ్ అలానే ఈ పర్టికులర్ మాల్లో నాకు చాలా ఇష్టమైంది ఒకటి క్రీమ్ అండ్ ఫజ్లో చాక్లెట్ పేస్ట్రీ
అండ్ అలానే పాస్తాల్యాండ్లో మ్యాక్ అండ్ చీజ్ అంటే పిచ్చి ఇష్టం. అసలు ఈ మాల్కి వస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా టేస్ట్ చేసే వెళ్ళాలి. నేనైతే అట్లా ప్లాన్ చేసుకుంటా. అండ్ అలానే మేము పాస్తాల్యాండ్లో పాస్తా ఆర్డర్ ఇచ్చేసి అండ్ అలానే కేఎఫ్సీకి వెళ్ళిపోయి, కేఎఫ్సీకి మరి అఫోర్డబుల్ కదా కేఎఫ్సీ, అక్కడ ఒక జింగర్ బాక్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసాం. సో పాస్తా వచ్చేసింది, ఇంకా జింగర్ బాక్స్ కూడా వచ్చేసింది, ఇంకా అన్నీ రెడీ అయిపోయింది. చూడండి మా ఫ్రెండ్ అన్నీ సర్దుతుంది అన్నమాట. సో పిక్చర్లో వీడియోలో బాగా రావాలని చెప్పేసి ఇంకా డిన్నర్ అయిపోయి ఇంకా అలా మాల్లోంచి బయటకు వచ్చేసాను. సో ఆ రోజు చాలా అంటే చాలా వెదర్ అయితే సూపర్గా ఉంది. వింటర్ కదా, డిసెంబర్లో చెన్నైలో వెదర్ బాగుంటుంది. డిసెంబర్లో ఒక్కటే నాకు చాలా ఇష్టం చెన్నై వెదర్, మిగతా అంతటికంటే. అండ్ చక్కగా మంచి విండ్తో ప్రశాంతంగా ఉంది. సో అలా ఆ మాల్లోంచి వచ్చేసాను అన్నమాట. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.